హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను టమోటా నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలన్నది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి. అది కూడా రోట్లో రుబ్బుకొని ఎలా చేసుకోవాలన్నది తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో మనం ప్రాసెస్ చూద్దామండి. ఇక్కడ మేము నాటు టమోటాలను తీసుకున్నాము. 2 కేజీలు నాటు టమోటాలను తీసుకొని నీట్గా క్లీన్ చేసి బాగా తేమ లేకుండా తుడిచిపెట్టుకున్నాము. తర్వాత ఇక్కడ 1/2 కేజీ, దాదాపుగా 1/2 కేజీ కన్నా కొద్దిగా ఎక్కువే ఉంటుందండి, చింతపండు పిచ్చలు తీసేసి ఈ విధంగా ఒక డబ్బాలో వేస్తున్నాము. ఈ చింతపండు పైన మనము మన టమోటోలను 4 ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని ఈ చింతపండు పైన వేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో మనము సాల్ట్ను కూడా వేసుకుంటూ లేయర్స్ లాగా వేసుకుంటూ ఉండాలి. మళ్ళీ సాల్ట్ పైన మళ్ళీ టమోటో ముక్కల్ని 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమోటో పచ్చడి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మీకు సంవత్సరాల తరబడి నిల్వ ఉంటుందండి. బూచి అనేది అస్సలు పట్టదు, చాలా ఫ్రెష్గా అప్పటికప్పుడు పెట్టుకున్నలాగే ఉంటుంది. చూసారు కదా, లేయర్స్ బై లేయర్లో మేము సాల్ట్ని యాడ్ చేస్తున్నాము, కల్లుప్పుని యూజ్ చేస్తున్నాము. ఇక్కడ ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక లిడ్ పెట్టేసి ఒక 1 డే ఆర్ 2 డేస్ ఈ విధంగా ఊరబెట్టండి. 2 డేస్ తర్వాత చూస్తే మనం చూసారు కదా ఎంత పైకి ఉన్నాయో టమోటోలు, అంతా నాని కిందికి వచ్చేసింది. ఈ టమోటోలను ఈ విధంగా జ్యూస్ మొత్తం పిండేసేయాలండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం పిండేసి ఓన్లీ పీచును మాత్రం మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా పిండేసుకున్నాము. ఇంకా చింతపండు మాత్రమే ఉంది చూసారు కదా ఇందులో. ఈ చింతపండును అలానే పెట్టేసుకోండి. టమోటా పీసెస్ని మాత్రం మనము ఎండలో పెట్టుకోవాలండి, 2-3 డేస్ పెట్టుకోవాలండి. 2 డేస్ అయితే ఎండాకాలం అయితే 2 డేస్ సరిపోతుందండి, త్వరగా ఎండిపోతాయి కాబట్టి. చూసారు కదా, మేము 2 ప్లేట్లలోకి ట్రాన్స్ఫర్ చేసి ఎండబెట్టాము. ఫస్ట్ డే ఇలా ఎండాయండి, నెక్స్ట్ డేకి పూర్తిగా డ్రై అయిపోయాయి, చాలా గట్టిగా డ్రైగా అయిపోయాయి. చూసారు కదా, మొత్తం 2 ప్లేట్లలో కలిపి ఇంతే ఉందన్నమాట. ఇప్పుడు మెయిన్ పచ్చడి ప్రాసెస్ చూసేద్దాం మనము. ఇక్కడ మేము ఫస్ట్ ఆవాలు మెంతుల్ని వేయించి పెట్టుకున్నానండి. ఆవాలు వచ్చి 100 గ్రాములు ఆవాలు తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని బాగా వేయించుకున్నామన్నమాట లైట్గా. తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఎండ పెట్టుకున్న టమోటో ముక్కల్ని అందులో వేసి అందులోనే 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ టమోటో పీసెస్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత మనం చింతపండు జ్యూస్ ఉంది కదండి, అది 4 డేస్ బాగా నానిందనమాట. అది వాటర్ వాటరీగా ఉంది కాబట్టి మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆ చింతపండు పల్ప్ మొత్తం వేసుకొని ఇంకొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఆ చింతపండు పేస్ట్ చిక్కబడేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. తర్వాత ప్రాసెస్లో 2 వెల్లుల్లిపాయలని పొట్టు తీసి ఈ విధంగా వేసుకుంటున్నాము. వీటిని దంచుకోవాలండి, కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచిన తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న టమోటో ముక్కల్ని వేసుకోవాలి. వీటిని కూడా కొద్దిసేపు దంచుకోవాలి. డైరెక్ట్ రుబ్బు రోల్తో కూడా రుబ్బుకోవచ్చండి, కానీ ఈ విధంగా దంచి వేసుకుంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఇక్కడ కొద్దిగా సాల్ట్ను కూడా కల్లుప్పును కూడా వేసుకొని దంచుతున్నాము. తర్వాత రుబ్బు రోల్ని పెట్టేసి రుబ్బుకుంటాము. చూసారు కదా, ఈ విధంగా మెత్తంగా మెరిగిన తర్వాత మనం దీన్నంతా సైడ్ తీసేయాలి. పక్కకు తీసుకొని రుబ్బు రోల్ పెట్టేసి బాగా రుబ్బుకోవాలి ఈ విధంగా మెత్తగా. ఈ విధంగా టమోటో మొత్తం మెత్తగా అయిన తర్వాత ఇందులో చింతపండు, మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు పేస్ట్ ఉంది కదా అండి, దాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు ఇంత వేసాము, ఎంత పులుపు ఉంటుందో అనిపిస్తుందేమో మీకు, అస్సలు పులుపు ఉండదండి, కరెక్ట్గా సరిపోతుంది. చింతపండుకు తగ్గట్టు మనం కారం ఉప్పు వేసుకున్నామనుకోండి పులుపు అస్సలు అనిపించదు. చూసారు కదా, బాగా రుబ్బేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పిండి కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో కారపొడి అండి, మీ రుచికి తగ్గట్టు మీరు కారపొడిని యాడ్ చేసుకోండి. కొద్దిమంది ఎక్కువ కారంగా తింటారు, కొద్దిమంది తక్కువగా తింటారు కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారంని యాడ్ చేసుకోండి.
ఇదే ప్లేస్లో మీరు ఉప్పును కూడా చెక్ చేసుకోండి. మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా ఉప్పును యాడ్ చేసుకొని రుబ్బేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన టమాటో పచ్చడి ఫ్రెష్గా రుబ్బు రోల్లో చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఇది ఒక బౌల్లోకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇది మీరు ఇదే విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినప్పుడు మీరు కొద్దిగా తీసుకొని పోపు పెట్టుకోవచ్చు. అలా చేయడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటుంది, పచ్చడి అనేది త్వరగా పాడవకుండా ఉంటుందన్నమాట, ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇప్పుడు మనం పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, శనగపప్పు, వెల్లుల్లి, కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి, 2-3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పచ్చళ్ళలోకి ఈ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మొత్తం పచ్చడికి అయితే పోపు పెట్టలేదండి, కొద్దిగా పచ్చడికి మాత్రమే పోపు పెట్టుకుంటున్నాను. మిగతా పచ్చడి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నాకు కావాల్సినప్పుడు నేను పోపు పెట్టుకుంటాను. మీరు అదే విధంగా చేయండి, చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా రెసిపీ. మీకు నచ్చిందా? నచ్చింటే లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.